ఐపీఎల్ 15వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్ ఫైట్ లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచి పాండ్యా సేన డామినేట్ చేసింది. ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ కప్పు కొల్లగొట్టింది. ఎప్పుడొస్తే ఏంటి కప్పు కొట్టలేమా అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేసింది. అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అయితే గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ ను కంట్రోల్ చేశారు. దీంతో శాంసన్ సేన 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులే చేసింది. సీజన్ లో ఫామ్ లో ఉన్న బట్లర్ 35 బంతుల్లో 39 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 22 రన్స్ కొట్టాడు. మిగతా బ్యాటర్స్ అందరూ ఉసూరు మనిపించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో పాండ్యా 3 వికెట్లు తీశాడు. సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టాడు. షమి, యశ్ దయాల్, రషీద్ తలో వికెట్ తీశారు. 131 పరుగుల టార్గెట్ చేస్ లో గుజరాత్ టైటాన్స్ 23 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శుభ్మన్ గిల్, పాండ్యా రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. 3వ వికెట్కు 63 రన్స్ జోడించాక పాండ్యా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్ మిల్లర్ జోడీ స్పీడ్ పెంచింది. 29 బంతుల్లోనే 47 పరుగులు చేసింది. దీంతో మరో 11 బంతులుండగానే గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గిల్ 43 బంతుల్లో 45, మిల్లర్ 19 బంతుల్లో 32 పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు. ఫైనల్ విజయంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సీజన్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన బట్లర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు.